एसपी बीएसपी पालन राष्ट्र अधोगति पालैंदनी आरोपिंचिन आयन गतंलो ए प्रधानी चेयनि विधंगा अभिवृद्धि चेस्तानन चेप्पारु। वाराणसी नियोजकवर्गंलो सुडिगाली टूर चेसिन मोडी पलु कीलक प्राजेक्टुलकु प्रारंभोत्सवं चेशारु। కేలక ఎన్నికల సమీపస్తన సమయంలో ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్ లో సుడిగాలి పర్యటన చేశారు। సొంత నియోజకవర్గమైన వారణాసిలో టూర్ చేసిన ప్రధాని పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు। ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారణాసిలో 8వసారి పర్యటించారు ప్రధాని మోడీ। ఈ టూర్ లో 51000 కోట్లతో చేపట్టిన 1500 కిలోమీటర్ల గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టును ప్రారంభించారు। ఈ ఊర్జాగంగా గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టు ద్వారా రాబోయే 2 ఏళ్లలో వారణాసి వాసులకు పైప్ లైన్ ద్వారా ఇళ్లకే గ్యాస్ సరఫరా అవుతుంది। అలాగే అలహాబాద్ వారణాసి రెండో రైలు మార్గం పనులను కూడా ప్రారంభించారు మోడీ। వారణాసిపై ప్రత్యేకంగా రూపొందించిన తపాలా బిళ్లను విడుదల చేశారు। పరివర్తన్ మహారాలి పేరుతో బుందేల్ఖండ్ లోని మహోబా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు। రాబోయే 10 ఏళ్లలో ఉత్తరప్రదేశ్ ఉత్తమ ప్రదేశ్గా మారాలంటే ఎస్పీ బీఎస్పీలకు కాకుండా ఈసారి బీజేపీకి పట్టం కట్టబెట్టాలని పిలుపునిచ్చారు। యూపీ నుండి ఎన్నికైన ప్రధానులు ఎవరూ చేయని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్నారు। సమాజ్వాదీ పార్టీలోని నెలకొన్న కుటుంబ కలహాలపై ఘాటుగా స్పందించారు మోడీ। యూపీలో నేతలు ఓవైపు కుటుంబాన్ని కాపాడుకోవడానికి మరోవైపు అధికారం కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శలు చేశారు। ఉత్తరప్రదేశ్ మే आने वाले 10 साल में उत्तर प्रदेश को हिंदुस्तान का उत्तम से उत्तम प्रदेश बनाने की अगर आपको इच्छा लगती है तो इन सपा बसपा के चक्कर से बाहर निकलिए भाई। రాజ్యాంగ ప్రకారం ముస్లిం మహిళలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై దేశ ప్రజలపై ఉంటుందని చెప్పారు మోడీ। ముస్లిం చట్టాల్లో మార్పులు కావాలనే వారికి వద్దనుకునే వారికి మధ్య చర్చ అవసరమని 3 సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చే పద్ధతి ద్వారా ముస్లిం మహిళల జీవితాలు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోమని చెప్పారు। మేరీ ముస్లిమాన్ బహన్ ఉస్కా క్యా గునా కోయ్ ఐసే హి టెలిఫోన్ పర్ 3 తలాక్ బోల్ దే ఔర్ ఉస్కీ జిందగీ తబాహ్ హో జాయ్। क्या मुसलमान बेटियों के हकों की रक्षा होनी चाहिए कि नहीं होनी चाहिए? क्या मुसलमान माताओं बहनों को रक्षा मिलनी चाहिए कि नहीं मिलनी चाहिए? क्या मुसलमान बहनों को समानता का अधिकार मिलना चाहिए कि नहीं मिलना चाहिए? कुछ मुस्लिम बहनों ने अदालत में अपने हकों की लड़ाई लड़ी। सुप्रीम कोर्ट ने हमें पूछा कि आप भारत सरकार क्या कहती है। हमने साफ साफ अपने शब्दों में कहा कि माताओं बहनों पर कोई अन्याय नहीं होना चाहिए, संप्रदाय के आधार पर भेदभाव नहीं होना चाहिए। उत्तर प्रदेश असेंबली एन्निकल वेड़ मोदलैन समयंलो मोडी चेपट्टिन पर्यटन प्रामुख्यं संतरिंचुकुंदि। राष्ट्र असेंबली एन्निकल प्रचारंलो भागंगा आयन प्रसंगिंचबोये मोदटि 8 बहिरंग सभल्लो महोबा कूडा ओकटि।